Hello friends, welcome back to Indra Dhanasu channel. ఈరోజు దద్దోజనం రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి అది కూడా మనం అన్నం ఉడకబెట్టకుండానే మరి రైస్తో కాకుండా ఈ దద్దోజనాన్ని హెల్దీ వేలో మనం చేసుకుందాము వరలసి వ్రతం కూడా వస్తుంది కదా మరి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో దద్దోజనం ఒకటే అంటారు కదా మరి అదే దద్దోజనం మనం కొంచెం వెరైటీగా చేసి పెడితే కనుక మరి ఇంట్లోని ప్రసాదాలు అమ్మవారికి పెట్టినా ఇంట్లో వాళ్ళే కదా తినేది మరి ఆ ప్రసాదాన్ని కొంచెం హెల్దీ వేలో చేసుకుందాము మరి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసే ముందు నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్టు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి సరేనా మరి రెసిపీ చూద్దామా నేను తీసుకునే కొలతలకి కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఐదు ఎండుమిరపకాయ ముక్కలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఒక గుప్పుడు కొత్తిమీర తురుముకున్నది అలాగే ఒక గుప్పుడు పల్లీలు తీసుకోండి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొని ఇంకా మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చి మిరియాలు కదండి దద్దోజనం అంటే ఆ మిరియాలని పావు స్పూన్ తీసుకోండి నేను రెండు విధాలుగా దంచుతూ ఉంటాను ఆ విధానాలు మీకు ఈ వీడియోలోనే చెప్దామని చూపిస్తున్నా ఇలా దంచినా కానీ పర్ఫెక్ట్గానే వస్తాయి మిరియాలు ఎగిరిపోకుండా ఉంటాయి ఇంకా మరి దద్దోజనంకి పర్ఫెక్ట్గా మిరియాలు పొడి ఎలా చేసుకోవాలంటే మరియు మెత్తని పొడి వేసుకుంటే దద్దోజనం నలుపు రంగులోకి వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా కచ్చా బచ్చాగా ఉండాలి అలాగే పొడిగా ఉండాలి అనమాట అసలు పంటికి తగలకూడదు అలా చక్కగా ఉండాలంటే ఇలా చపాతీ కర్రీతో నూరుకోండి మిక్సీ జార్ కంటే ఇదే పర్ఫెక్ట్గా వస్తుంది మరి పెరుగు అనేది కంపల్సరీ కావాలి కదా దద్దోజనంకి మరి గడ్డ పెరుగు తీసుకోండి కమ్మటి పెరుగు తీసుకోండి పుల్లగా లేకుండా కమ్మటి పెరుగు ఇలా నీరు లేకుండా చిక్కగా ఉండేది ఒక కప్పు తీసుకోండి ఈ పోపులని వన్ బై వన్ వేయించుకోండి పోపుల్లో మొదటగా పెద్ద స్పూన్ నూనె వేసుకుని కొంచెం కాగనివ్వండి మరీ వేడినివ్వకుండా ఇలా పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకోండి ఇవి ఎందుకు చెప్తున్నానంటే పోపులు కొన్ని ఏగిపోతాయి కొన్ని మాడిపోతాయి అలా కాకుండా ఉండాలంటే నూనె మరీ ముందు ఇవి వేసి అవి కొంచెం వేడెక్కుతున్నాయి ఏగుతున్నాయి అన్నప్పుడే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు మాడవు చక్కగా మంచి సువాసనతో వేగుతాయి అనమాట పోపు అనేది పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇలా అన్నీ వేగాక స్టవ్ని స్లో చేసేసుకుని అప్పుడు మిరియాల పొడి వేసుకోండి అలా రెండు సెకండ్లు కలిపేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా పోపు ముందుగానే ఎందుకు రెడీ చేసానో చెప్తానండి ఇప్పుడైతే ఒక కప్పు అటుకులు తీసుకోండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పు అటుకులు తీసుకోండి అటుకులు చూడండి ఎలా ఉన్నాయో కొంచెం గట్టిగా మందంగా ఉన్నాయి కదా ఇలాంటి అటుకులే దద్దోజనంకి రుచిగా ఉంటాయి మరి పేపర్ అటుకులు కూడా దొరుకుతాయండి ఇంకా త్వరగా అయిపోతుంది రెసిపీ మరి మీకు ఇంకా త్వరగా చేసుకోవాలంటే పేపర్ అటుకులు తెచ్చుకోండి కానీ టేస్ట్గా ఉంటాయి ఈ అటుకులు అయితే మరి ఈ అటుకుల నుంచి చాలా డస్ట్ వస్తుంది తెలుసు కదా మీకు ఇలా ఐదు సార్లు శుభ్రంగా నలపకుండా చేతితో ఇలా నేను ఎలా కలిపాను అలా కలుపుకుంటూ కడుక్కుంటూ శుభ్రమైన నీటితో నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టాలి ఇలా అటుకులు పక్కన నాన్తూ ఉంటే పోపు రెడీ చేసేసి ఒక గిన్నెలేసి పక్కన పెట్టుకుంటే మనకి వ్రతం రోజు వేరే ప్రసాదాలు చేయడానికి టైము ఈజీగా కలిసి వస్తుంది అనమాట అందుకే నేను పోపు చేసి పక్కన పెట్టేసుకుని ఇవి నానబెట్టేసుకున్నాను తర్వాత ఈజీగా కలిపేసుకోవచ్చు కదా అదనమాట అందుకే నేను ఇలా చూపిస్తున్నాను ఇలా శుభ్రంగా నానిపోయిన అటుకుల్ని మనం నీళ్ళు వంపేసి ఈ పెరుగులో కలుపుకోవాలి ఈ రెసిపీని ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగానే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రతిసారి ఆ పూజలకు కానీ పండగలకు కానీ మనం ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తున్నాం అవి ఇవ్వాలి రేపు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరొకళ్ళు షుగర్ పేషెంట్స్ అలా ఉంటున్నారు కదా బీపీ పేషెంట్స్ ఎవరొకరికి హెల్త్ బాగోట్లేదు మరి ప్రసాదాలు ఇంట్లో వాళ్ళకి అదిగా తినేది మరి వాళ్ళకి తగ్గట్టు కూడా ప్రసాదాలు చేసి పెడితే మంచిదే కదా అందుకే నేను ఇలా చేశాను ఇంకా ఉప్పు వచ్చి ఒక పావు స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసుకుని కలిపేసుకుని ఇలా మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేయండి పోపు అలాగే రెడీగా ఉంది అలాగే ఇది పది నిమిషాలు నానాక పోపు వేసేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకోవడమే ఇలా పోపు అలాగే పోపు కలిపాక మనం తరుముకున్న తురుముకున్న కొత్తిమీర ఉంది కదండి అది కూడా వేసేసుకుని పర్ఫెక్ట్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి దద్దోజనం రెడీ అయిపోయింది మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు హ్యావ్ ఎ నైస్ డే